హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు డిఐవై దీపాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి గాజు గ్లాసుల్లో కానీ, లేదా గాజు బౌల్స్లో కానీ, లేదా డిస్పోజబుల్ గ్లాసెస్లో కానీ, ఆ బౌల్స్లో కానీ, వేటిలోనైనా చేసుకోవచ్చు. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏముండదండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దానికి కావాల్సినవి డిఫరెంట్ షేప్స్ ఉన్న గ్లాసులు, బౌల్స్, పాలిథిన్ కవర్, ఒత్తులు, దీపారాధనకి ఏదన్నా ఆయిల్, కలర్స్. ముందుగా ఇక్కడ నేను అన్ని డిఫరెంట్ షేప్స్ గాజులు, గ్లాసులు మరియు బౌల్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఇవే తీసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన షేప్స్లోవి, సైజ్లోవి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత వీటిలోకి నేను కలర్స్ అంటే పసుపు కుంకుమను వాడుతున్నాను. కొద్దిగా పసుపు వేసి గ్లాస్కి కొద్దిగా వెల్తుగా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక కవర్ అండి, ఇది ఒక మందపాటి కవర్. నాకు ఇది డీమార్ట్ తెచ్చుకోగా సరుకులు ఉంటాయి కదా, ఆ సరుకుల్లోని కవర్ తీసుకున్నాను. మీరు ఏదైనా కొంచెం మందంగా ఉన్న కవరు ఒక లేయర్ తీసుకోవచ్చు, లేదా పల్చగా ఉంటే 2-3 లేయర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకొని వాటిని మీ గ్లాస్ వెడల్పు ఏ రకంగా ఉందో, టాప్ దానికన్నా 1 ఇంచ్ తక్కువతో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. రౌండ్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మిడిల్లో హోల్ పెట్టుకొని మనం దీపారాధన చేసుకునే ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తుల్ని కింద కొంచెం వెడల్పు చేసుకోవాలి. అప్పుడు ఆ హోల్లో నుంచి పైకి వచ్చేయకుండా ఉంటాయి స్టాండర్డ్గా. ఆ తర్వాత మీరు ఏ ఆయిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఒత్తుకు టాప్ కూడా ఆయిల్ కొంచెం రాసుకోవాలండి. రాసుకొని దానిలో ఈ పేపరు, ఆ ఒత్తుని పెట్టేసుకోవాలి. అప్పుడు మీరు గట్టిగా కూడా ఏం ప్రెస్ చేయకూడదండి, ఎందుకంటే ప్రెస్ చేస్తే వాటర్ పైకి వచ్చేసి ఒత్తి తడిసిపోయి వెలగదు. సో అందుకని అలా డిప్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా డిప్ చేయాలి. ఇంకొక గాజు గ్లాస్లో నేను కుంకుమ తీసుకుంటున్నాను. కుంకుమ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ముందు చూపించిన విధంగానే రౌండ్గా కట్ చేసుకున్న దానిలోంచి ఒత్తు పంపించి ఆ గ్లాస్లో కూడా సెట్ చేసుకుంటున్నాను. ఇది చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, మరియు చాలా యూనిక్గా ఉంటాయండి. మీరు కావాలంటే ఈ గ్లాసులకి డిజైన్స్ కూడా చేసుకోవచ్చు, పెయింటింగ్ వేసుకోవచ్చు, ఏమన్నా డెకరేషన్స్ చేసుకోవచ్చు. ఇంకా అదంతా డిపెండ్స్ అపాన్ మన క్రియేటివిటీ అన్నమాట. ఇంకా ఇందులో మీరు స్టోన్స్ దొరుకుతాయి కదా, కలర్ స్టోన్స్, అవి కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ ఫ్లవర్స్, ట్రీస్, డెకరేషన్కి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ న్యాచురల్గా నా దగ్గర ఉన్న వాటితో నేను చేసి చూపిస్తున్నాను. ఇంకొక దానిలో నేను పువ్వులు వేసుకుంటున్నానండి. పువ్వులు వేసుకొని వాటర్ వేసుకొని సేమ్ మీకు ముందు చూపించిన విధంగానే దీనికి కూడా చేస్తున్నాను. ఇవన్నీ మనకి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, నేను బౌల్ తీసుకున్నాను, ప్లెయిన్ వాటర్ పోసి అందులో కొంచెం ఆయిల్ వేసి వేస్తున్నాను. నా 4 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను మీకు ఇవి వెలిగించి చూపిస్తాను.
చూడండి, అన్ని ఇలా వెలిగించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్రైట్గా ఉంటుందో. చాలాసేపు ఇవి వెలుగుతూనే ఉంటాయండి, తొందరగా కొండెక్కవు. చూసారా, డిఐవై దీపాలు. మీరు ట్రై చేయండి, మీకు నచ్చిన స్టైల్లో ట్రై చేసి మీరు ఎలా ట్రై చేశారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.